తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం మరోసారి ముందుకొచ్చింది సార్. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం అంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో, దాంతోపాటే తెలుగు రాష్ట్రాల్లో కూడా సీట్ల పెంచుతారు అంటూ కూడా అదే అంశం మరోసారి ముందుకొచ్చినటువంటి పరిస్థితి ఏమనుకోవచ్చు సార్? అంటే వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ఏపీ స్టేట్ రియార్గనైజేషన్ యాక్ట్ ప్రకారము అటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను సీట్ల సంఖ్యను పెంచాలి. ఇది లాస్ట్ టైమే పెంచాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే పార్లమెంటు చేసిన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంటుంది. వాస్తవంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆ రోజు ఇటు కేసీఆర్ కానీ ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ పదే పదే కేంద్రానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఎందుకంటే వారు విజ్ఞప్తి చేసడానికి వాళ్ళ రాజకీయ ప్రయోజనాలకు కూడా ఇమిడి ఉన్నాయి. ఎందుకంటే అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ పెద్ద సంఖ్యలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా చేర్చుకునే సమయంలో ఆ నాయకత్వానికి కూడా అధినాయకులకు కూడా తెలుస్తున్న విషయం ఏంటంటే డెఫినెట్గా ఎగ్జిస్టింగ్ పొలిటికల్ లీడర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి, ప్రెషర్స్ వస్తాయి. ఇప్పుడు ఒక పార్టీకి చెందిన నాయకుడు, ఇప్పుడు ఉదాహరణకు మీకు తెలంగాణలో భూపాలపల్లి నుంచి గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరారు, అక్కడ స్పీకర్గా మధుసూదనాచారి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చే వరకు మధుసూదనాచారి పోటీ చేయాలా, గండ్ర వెంకటరమణారెడ్డి పోటీ చేయాలా, ఈ ప్రశ్న వస్తుంది కదా. సో ఇలా చాలా నియోజకవర్గాల్లో అప్పటికే గెలిచిన, అప్పటి మొదటి నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు గతంలో గెలిచిన వారు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఇతర పార్టీల నుంచి వచ్చిన అవకాశం ఉంది. మనకు స్టేషన్ గన్పూర్ సీట్లో చూసాము, కడియం శ్రీహరి తనకు సీటు కావాలని అడగడము, రాజయ్యకే సీటు ఇవ్వాలని నిర్ణయించడము, ఒక దశలో టీఆర్ఎస్ భవన్ కేటీఆర్ ముందు కూడా చర్చ వచ్చింది, చివర కడియం శ్రీహరి మంత్రివర్గంలోకి రాకపోవటానికి కూడా ఆ స్టేషన్ గన్పూర్ ఇల్లుండే కారణము అని కూడా రాజకీయ వర్గాల్లో చెప్తారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశారు, ఇవాళ పత్రికల్లో కూడా వచ్చింది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బీజేపీలో చేరతారని. మరి ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇతనో కాదో తెలియదు, గతంలో అయితే కడియం శ్రీహరి ఖండించాడు, అలాంటి ఆలోచన లేదని. అందువల్ల ఇలా ప్రతి నియోజకవర్గంలో మీకు ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీకి ఈ సమస్య వచ్చింది. మీకు ఆదినారాయణ రెడ్డి వర్సెస్ రామసుబ్బారెడ్డి చిరకాల ప్రత్యర్థులకు కూడా, అక్కడ మీకు రాయలసీమలో అయితే ఫ్యాక్షన్ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ మరి ఎవరిని ఎమ్మెల్యేగా పెట్టాలి, ఇలా కొన్ని చోట్లనేమో ఎమ్మెల్యేగా ఒకరికి, ఎమ్మెల్సీగా మరొకరికి, లేదా ఎమ్మెల్యేలు ఎంపీగా ఇలా అడ్జస్ట్మెంట్ చేశారు. అందువల్ల పిరాయింపు ఎమ్మెల్యేలను కూడా అకామిడేట్ చేయడానికి తమకు సీట్లు పెంచడం అవసరమని ఆ రోజు చంద్రబాబు నాయుడు కేసీఆర్ కూడా భావించి కేంద్ర ప్రభుత్వం తెచ్చారు. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే నాకేమి ప్రయోజనం, ఈ సీట్లు పెంచడం వల్ల బీజేపీకి వచ్చే బెనిఫిట్ అయితే లేదు, అందువల్ల వాళ్ళు దీన్ని అంగీకరించలేదు. ఇప్పుడు బహుశా అంగీకరించడానికి కారణం ఏమిటి, రాజకీయ పరిస్థితుల్లో అయితే తేడా లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీ ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం, ఇప్పుడు జగన్ అప్రకటిత మిత్రపక్షం కానీ ఎన్డీఏలో లేడు. అందువల్ల కొత్తగా జగన్ను ప్లీజ్ చేస్తానికి సీట్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం లేదు, పెంచాలంటే 2014లో చంద్రబాబు నాయుడు ప్లీజ్ చేస్తానికైనా పెంచాలి. ఇక కేసీఆర్కు లాస్ట్ 5 ఇయర్స్లో మోడీతో ఉన్న సాన్నిహిత్యం, బీజేపీతో ఉన్న అన్డిక్లేర్డ్ ఫ్రెండ్షిప్, అప్రకటిత స్నేహం, అంటే ఒక రకంగా హైదరాబాద్లో పోటీ ఢిల్లీలో మైత్రి ఉండే సీన్ ఉండే, ఇప్పుడు అది కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్లైనా ఢిల్లీలైనా కేసీఆర్ బీజేపీ రాజకీయ ప్రత్యర్థులుగానే ఉన్నారు. ఇప్పుడు ఎందుకు సీట్లు పెంచుతున్నారంటే బహుశా రెండు కారణాలు కావచ్చు. ఒకటి, బీజేపీకి కూడా ఛాన్సెస్ మాకు ఇంప్రూవ్ అయినాయని వాళ్ళు భావించవచ్చు, ఎందుకంటే ఇక్కడ అక్కడ వాళ్ళు పొలిటికల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టారు, ఇతర పార్టీలకు చెందిన నాయకులను తీసుకొచ్చుకోవడము. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో మనం చూసాం డీకే అరుణ, వివేక్ ఇలా ఒకరి తర్వాత ఒకరు చేరుతున్నారు, ఇంకా చేరబోతున్నారు, ఒక మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా చేరుతున్నారన్నారు ఆయన. మరి దామోదర్ రాజనరసింహన కడియం శ్రీహరా మనకు తెలియదు, ఈవెన్ టీఆర్ఎస్లోకి చెందిన కొంతమంది నాయకులు కూడా మా పార్టీలోకి వస్తున్నారనే బీజేపీ మైండ్ గేమ్ ఇక్కడ ఆడుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 4 ఎంపీలను రాజ్యసభ సభ్యులనే తీసుకోవడమే కాకుండా మాధవ్, బీజేపీ నాయకుడు మాధవ్ ఒక వ్యాఖ్య కూడా చేశారు, మాకు త్వరలో లెజిస్లేచర్ పార్టీ రాబోతుంది అని. సో ఆ రకంగా మాకు త్వరలో ఇంటర్మీడియట్ చదివే కొడుకు పుట్టబోతున్నాడు అన్నట్టుంటుంది. సో ఆ రకంగా అనౌన్స్ కూడా చేశాడు. అందువల్ల అక్కడ కూడా గాలమేస్తున్నారు కనుక
రెండు తెలుగు రాష్ట్రాల్లో తమ రాజకీయ ఉనికి, భూమిక, పొలిటికల్ ఫుట్ ప్రింట్ పెరిగింది అని బీజేపీ భావించవచ్చు. ముఖ్యంగా తెలంగాణలో పెరిగిందని భావించి ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఓటింగ్ పెరిగింది, ఎంపీ సీట్లు వచ్చాయి, కొంత హడావుడి ఇక్కడ కనబడుతోంది. అందువల్ల తెలంగాణలో తమ పొలిటికల్ ఫుట్ ప్రింట్ పెరిగింది కనుక సీట్లు పెంచడం వల్ల తమకు రాజకీయంగా కలిసి వస్తుంది అని బీజేపీ అంచనా వేసి ఉండాలి. ఒక్క తెలంగాణలో పెంచడం సాధ్యం కాదు కనుక ఆంధ్రప్రదేశ్లో కూడా పెంచాల్సి వస్తుంది. రెండవ పాసిబుల్ క్వశ్చన్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్లో సీట్లు పెంచుతున్నారు. సీట్లు పెంచడంలో ఎప్పుడు కూడా డీలిమిటేషన్ చేయాలి సీట్లు పెంచినప్పుడు, ఎందుకంటే ఉన్న కాన్స్టిట్యూన్సీలకి కొన్ని పార్ట్స్ తీసి వేరే కాన్స్టిట్యూన్సీ పెట్టాలి. అధికారంలో ఎవరుంటే వాళ్ళు తమకు అనుకూలంగా కాన్స్టిట్యూన్సీస్ను రీస్ట్రక్చర్ చేస్తారు. మీకు ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో గతంలో ఎంఏఎంకు 4 సీట్లు వచ్చాయి, ఈ డీలిమిటేషన్ తర్వాత 6-7 సీట్లకు పెరిగింది. ఎందుకు పెరిగిందంటే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంతో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలతో ఉన్న స్నేహాన్ని ఉపయోగించుకొని సీట్లను కరెక్ట్గా తనకు అనుకూలంగా ఎంఏఎం వాళ్ళు అకామిడేట్ చేసుకోగలిగారు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ అదే పని చేస్తుంది. అంటే ఎలా తమకు అనుకూలమైన ప్రాంతాలని కాన్స్టిట్యూన్సీస్గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది, దీనివల్ల అక్కడ మెజారిటీ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికే జమ్మూలో బీజేపీకి హిందూ మెజారిటీ స్టేట్ కనుక బలం ఉంది. ఇప్పుడు ఒకవేళ కాశ్మీర్లో బలం లేకపోయినా జమ్మూలో సీట్లు ఎక్కువ చేసి కాశ్మీర్ కన్నా కూడా జమ్మూలో పాపులేషన్ రీత్యా సీట్ల రీత్యా పెంచితే జమ్మూ కాశ్మీర్ అనేది ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ఉంది, రేపు భవిష్యత్తులో మళ్ళీ రాష్ట్రం చేస్తామంటున్నారు కనుక తమకు మెజారిటీ అంటే పీడీపీ పైన నేషనల్ కాన్ఫరెన్స్ పైన కాశ్మీరీ రాజకీయ పార్టీలపైన ఆధారపడకుండా తమకు అధికారం ఉంటుంది అనేది బీజేపీ అంచనా. ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే చేస్తే అది డెఫినెట్గా దేశవ్యాప్తంగా రాంగ్ సంకేతాలు వస్తాయి కనుక ఎలాగూ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉంది కనుక దాన్ని అమలు చేసినట్లు అవుతుంది, రాజకీయ ఫుట్ ప్రింట్ పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది తెలుగు రాష్ట్రాల్లో, జమ్మూ కాశ్మీర్ పనే చేశారనే విమర్శ రాకుండా ఉంటుంది. బహుశా ఈ లక్ష్యాలతోనే ఇప్పుడు కొత్తగా అంటే గత 5 అసలు అంగీకరించని 5 కదలని ఫైలు ఇప్పుడు సీట్ల నియోజకవర్గాల పెంపు పైన కదులుతున్నదంటే బహుశా దాని వెనకాలన్న పొలిటికల్ స్టోరీ ఇది అయి ఉండాలి.